వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. అంతర్జాతీయంగా మాధ్యం ముంచుకొస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సంపన్న దేశాలు ఆర్థిక శాస్త్ర నియమాలకు విరుద్ధమైన ద్రవ్య విధానాన్ని దూకుడుగా అవలంబిస్తున్నాయి. ఇక ఫలితంగా అవి మాధ్యంలోకి జారిపోతున్నాయి. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ప్రపంచాన్ని అమెరికా ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టింది. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తు ఉత్పత్తికి తగ్గిపోతుంది. ఈ పరిణామం వర్తమాన దేశాలకు పెనుభారంగా మారుతుంది. వాణిజ్యం పెట్టుబడుల విషయంలో సంపన్న వర్తమాన దేశాలు పరస్పరం అనుసంధానమై ఉంటాయి. అందువల్ల అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాల విధానాలు పేద దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ద్రవ్యోల్బణం వల్ల అభివృద్ధిపై నమ్మకం సరులుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలుముకుంటున్న ఆర్థిక మాధ్యాన్ని అర్థం చేసుకోవాలంటే 2008 నాటి పరిణామాలను గుర్తు తెచ్చుకోవాలి. అప్పట్లో అమెరికా ఆర్థిక సంస్థలు అర్హత లేని వారికి తక్కువ వడ్డీకి గృహ రుణాలు ఇచ్చాయి. రుణగ్రహీతలు వాటిని తీర్చుకోవడం వల్ల నాడు అంతర్జాతీయంగా మాధ్యం ఏర్పడింది. 2008 అంతర్జాతీయ పెట్టుబడులు ఆర్థిక సేవల సంస్థ లెమన్ బ్రదర్స్ దివాలా తీసింది. దాంతో ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి అమెరికా, ఐరోపా, బ్రిటన్, జపాన్ కేంద్ర బ్యాంకులు తమ దేశాల్లోని వాణిజ్య బ్యాంకుల నుంచి ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసి వాటికి నిధుల లభ్యతను పెంచాయి. అలా బ్యాంకుల వద్దకు చేరిన అదనపు నిధులను పెట్టుబడి రుణాలుగా అందించారు. దాంతో కేవలం 5 ఏళ్లలో తక్కువ వడ్డీకి నిధుల లభ్యత 4 రెట్లు పెరిగిపోయింది. సాధారణ పరిస్థితుల్లోనైతే ఇది 2 ఏళ్లలోనే ద్రవ్యోల్బణానికి దారితీసి ఉండేది. కానీ 2008 నాటి ఆర్థిక పరిస్థితులు అసాధారణమైనవి. అప్పట్లో అదనపు నిధులు బ్యాంకుల ద్వారా పరోక్షంగా చలామణి అయ్యాయి, కాబట్టి నేరుగా ద్రవ్యోల్బణానికి దారితీయలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008 తర్వాత నెమ్మదిగా కోలుకుంటుండగా 2020లో కోవిడ్ మహమ్మారి వచ్చి పడింది. ఆ ఏడాది అనేక దేశాల్లో లాక్డౌన్లు అమలయ్యాయి. ఫలితంగా ఆర్థిక మందగతి ఏర్పడి ప్రభుత్వాలు వివిధ మృతులు రాయితీల రూపంలో జనం చేతికి డబ్బులు అందేలా చూశాయి. అయితే లాక్డౌన్ వల్ల ఆ డబ్బును ఖర్చు చేసే మార్గాలు పరిమితమయ్యాయి. అయినా సంపన్న దేశాల్లో కేంద్ర బ్యాంకులు మార్కెట్లలో నిధుల లభ్యతను 2 రెట్లు పెంచాయి. ఈ క్రమంలోనే 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీసింది. చమురు, సహజ వాయువు, ఎరువులు, వంట నూనెలు, రసాయనాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో పేద దేశాల్లో ఆహార కొరత ఏర్పడింది. సంపన్న దేశాల్లో ఇంధన ధరలు పెరిగిపోయాయి. ఇదంతా అధిక ద్రవ్యోల్బణానికి దారితీసింది. సంపన్న దేశాల్లో ద్రవ్యోల్బణం ఏకంగా 9% ఎగబాకింది. ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. అది సరైన నిర్ణయం కాదని ఇప్పుడు తెలిసి వస్తోంది. ఆ ఆకాంక్షలను మాస్కో సమర్థంగా తట్టుకోగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గత నెలలో వెల్లడించింది. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య లభ్యతను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని అమెరికా తదితర సంపన్న దేశాలు ఆరాటపడుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడులకు కొరత ఏర్పడి ఉత్పత్తి అభివృద్ధి మందగిస్తాయి, ఉపాధి అవకాశాలు కుచించుకుపోతాయి. పలు సంపన్న దేశాల్లో వచ్చే 3-4 ఏండ్ల వరకు నిరుద్యోగం అధికంగా ఉంటుందని నిపుణులు అంచనా. ధనిక దేశాల్లో ఉత్పత్తి తగ్గినప్పుడు వర్తమాన దేశాలకు పెట్టుబడులు తరలిపోతాయి. వర్తమాన దేశాలు మాధ్యం కారణంగా సంపన్న దేశాలకు ఎగుమతి చేసే వీలుండదు. అందువల్ల ఈ పెట్టుబడులు ఉత్పత్తి పెంపునకు కాకుండా స్టాక్ మార్కెట్లకు వెళ్లిపోతాయి. ప్రపంచ వాణిజ్యం సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే రాబోయే కొన్నేళ్ల దాకా అభివృద్ధి రేటుపై ఐఎంఎఫ్ ఆశావాహ అంచనాలను వెలువరించడం లేదు. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచి నిధుల లభ్యతను తగ్గించడం వల్లే అక్కడి బ్యాంకులు వరుసగా దివాలా తీస్తున్నాయి. అభివృద్ధి పడకేయడంతో ఐరోపాకు చెందిన అంతర్జాతీయ పెట్టుబడులు ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్ స్విస్ కుప్పకూలింది. వడ్డీ రేట్ల పెంపు కొన్ని నెలలుగా నెమ్మదిస్తుండటం సంపన్న దేశాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వర్తమాన దేశాల ఎగుమతులు పెరిగి అవి కాస్త తేరుకుంటాయి. సంపన్న దేశాల ఆర్థిక ద్రవ్య విధానాలు బాధ్యతాయుతంగా ఉండేలా ఐఎంఎస్, ప్రపంచ బ్యాంకులు జాగ్రత్త వహించాలి. ప్రస్తుతం చమురు ధరలు దిగువస్తున్నందువల్ల ద్రవ్యోల్బణం తగ్గి ఆర్థిక అభివృద్ధి పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త తరహా ఆర్థిక విధానాల అమలుకు ముందే వాటి మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రభావాలను ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు, విధానకర్తలు అంచనా వేయాలి. సంపన్న దేశాల ప్రయోగాలు వికటిస్తే వర్తమాన దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. అందువల్ల సంపన్న దేశాల ఆర్థిక ద్రవ్య విధానాలకు ఐఎంఎఫ్ కొన్ని ప్రమాణాలను నిర్దేశించాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంపై కేంద్ర బ్యాంకుల యాజమాన్యంలోని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ పర్యవేక్షణ మెరుగుపడాలి. కోవిడ్ వల్ల పెరిగిన పేదరికం, ఆదాయ అసమానతలను సరిదిద్దడం ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియా, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకుల కృషి ఎంతో అవసరం. జాతీయ ప్రభుత్వాలు సైతం ఇతర దేశాలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి అభివృద్ధి పథంతో అడుగులు వేయాలి.